రఫా నగరంపై వరుస దాడులతో బిరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ సైన్యానికి గట్టి షాక్ తగిలింది. పొరపాటున సొంత సైన్యంపైనే కాల్పులు జరపడంతో 5 ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. గాజాలోని ఉత్తర భాగంలో ఇజ్రాయెల్ సైన్యం ఉన్న భవనం వైపు యుద్ధ ట్యాంకులు పొరపాటున గుండ్లు పేల్చడంతో తమ సైనికులు 5 మృతి చెందినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం IDF వెల్లడించింది. మరికొందరు గాయపడ్డారని తెలిపింది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ట్యాంకులు ఒక ఆయుధాన్ని గుర్తించడంతో కాల్పులు పంపించినట్లు ప్రాథమికంగా వెల్లడైందని ఐడీఏ పేర్కొంది. ఈ కాల్పులో పొరపాటున తమ సైనికులు మరణించినట్లు ధృవీకరించింది. గతంలో IDF బలగాలు ఇలాంటి పొరపాటే చేశాయి. శత్రువులుగా పొరపాటు పడి హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిలో ముగ్గురిని కాల్చి చంపాయి. హమాస్తో యుద్ధం మొదలయ్యాక తమ సొంత సైనికుల్ని కాల్చి చంపడం ఇదే తొలిసారని తెలిపింది. యుద్ధంలో ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 278 మంది సైనికుల్ని కోల్పోయింది.